నైన్ మార్నింగ్ మాకు లెటర్ వచ్చింది. ఇది ఇప్పుడున్న గౌరవనీయ ఆర్థిక మంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఉత్తరం పంపించారు. సెంట్రల్ డెవల్యూషన్, కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాట, అది ఇవాళ దయా దాక్షిణ్యమేం లేదు, అది రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సిన డబ్బు. ఇంతకుముందున్న ఆల్ గవర్నమెంట్స్, నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్కు ముందున్నటువంటి ఏ పార్టీ గవర్నమెంట్ అయినా, అది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కావచ్చు, యూపీఏ కావచ్చు, వాజ్పేయి గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ కావచ్చు, టంచన్గా 1వ తారీఖు ఆ సెంట్రల్ డెవల్యూషన్ వస్తుంది అధ్యక్ష, టంచన్గా ఒక గంట కానీ ఒక రోజు కానీ తేడా రాదు. దాని మీద ఆధారపడే మన శాలరీస్ మంచి చేయడం మన మన వ్యవహారం మీద మనం చేస్తూ ఉంటాం. ఈ గవర్నమెంట్, భారత ఆర్థిక మంత్రి గారు ఒక లెటర్ రాసినారు ఒక రోజు, మాకు డబ్బులు రావడం, ట్యాక్సులు రావడం, మాకు ఖజానా చేరుకోవడం ప్రతి నెల 16వ తారీఖు, 17వ తారీఖు, 18వ తారీఖు అయితే ఉంది. మేము ఫస్ట్కే మీకు ఇచ్చినట్టయితే ఫస్ట్ నుంచి 18వ తారీఖు వరకు మా మీద వడ్డీ పడతా ఉంది, మిత్తి పడతా ఉంది, కాబట్టి మేము అట్లా ఈఎంఈ కొని పంపించినాడు. దాని మీద విచిత్రం ఏంటంటే, పంజాబ్లో కాంగ్రెస్ సీఎం ఉన్నాడు అధ్యక్ష, చెప్పు అమరేందర్ సింగ్ గారు ఉన్నారు, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు, ఆయన ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలేదు, అపోజిషన్ పార్టీ ముఖ్యమంత్రి కాబట్టి దాని మీద నిరసన తెలియజేయడానికి గాను ఆయన శాలరీ ఇవ్వలేదు. పత్రిక వాళ్ళు పోయి అడిగింది, నువ్వు ఎందుకు శాలరీ ఇవ్వలేదని చెప్పి, కేంద్ర సర్కార్ పైసా అయినా ఇదియా, ఈసీలు ఏమైనా ఇది అని దాని మీద రచ్చ అయింది, పార్లమెంట్ కూడా గొడవ అయింది. అంటే ఈ రకంగా కేంద్రం బాగా సెంట్రలైజ్ చేసి మన వాటా కింద, మన హక్కు కింద మనకు వచ్చే డబ్బును వాళ్ళు అదిం పట్టి వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఈ మరి ఎప్పుడు మెచ్యూరిటీ వస్తుందో ఈ దేశంలో, ఆ కేంద్రంలో ఉన్న పెద్దలకు కూడా ఎప్పుడు జ్ఞానోదయం అవుతుందో అది భగవంతుందా? భారత ప్రజానీకం తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, బాధలేమో తీర్తలేవు, కానీ పాలసీ మారతలేదు అధ్యక్ష. అదే స్టీరియోఫోనిక్ డైలాగులు, స్టీరియోఫోనిక్ ముచ్చట్లు, అదే పాత కథ, వీళ్ళు తూకిత్తా అంటే మైకిత్తా, ఇదే జరుగుతుంది తప్ప గుణాత్మకమైనటువంటి మార్పు, క్వాలిటేటివ్ చేంజ్ వస్తలేదు. రెండవది అధ్యక్ష, నిన్నగాక మొన్న జరిగినటువంటి ఫైనాన్స్ కమిషన్ మీటింగ్లో కూడా నేను చాలా గట్టిగా వాదించిన అధ్యక్ష, చాలా గట్టిగా చెప్పినాం, ఇచ్చినాం, సరే కొన్ని పేపర్లు రాసినాయి, కొన్ని పేపర్లు రాయలేదు, కానీ చాలా సీరియస్గా నేను ప్రతిపాదన పెట్టినాను. అధ్యక్ష ఒక మాట చెప్పానంటే, ఒకటే మాట, ఎక్కువ అవసరం లేదు అంత డీటెయిల్స్, ఎంత ఎంత మొద్దు నిధులలో మన కేంద్ర ప్రభుత్వాలు పనిచేస్తాయంటే, కొన్ని నిధులు అవసరం అధ్యక్ష, విదేశీ మారక ద్రవ్య విలువలను కాపాడడానికి, బ్యాలెన్స్ చేయడానికి కొన్ని అవసరమే, కొన్ని రిజర్వ్స్ ఉండాలి రిజర్వ్ బ్యాంక్ దగ్గర. కానీ ఎంత ఘోరమైన రిజర్వ్స్ ఉంటాయంటే, ఇప్పుడు రైట్ నౌ 13 లక్షల కోట్లు ఉన్నాయి అధ్యక్ష, రైట్ నౌ. మహారత్న నవరత్నాలను ఉండేటి అధ్యక్ష, ఇప్పుడు మహారత్నాలేని వాళ్ళ దగ్గర సుమారు ఇంచుమించుగా ఒక 11 లక్షల కోట్లు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే అధ్యక్ష, ప్రతి 15 రోజులు ఒకసారి ఆక్షన్ చేస్తారు ఆ డబ్బును, ఎక్స్ బ్యాంక్ నుంచి వై బ్యాంకు, వై బ్యాంక్ నుంచి జడ్ బ్యాంకు, అంటే ఆ డబ్బా అనేది తిరుగుతుంటుంది బ్యాంకుల మధ్య. 23 లక్షల కోట్లు, ఎంత పెద్ద డబ్బు అధ్యక్ష, ఆల్మోస్ట్ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ సమానం. వికసిస్తున్నటువంటి, అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశం నాటి దేశానికి ఈ డబ్బు అంత ఐడియల్గా పడి ఉండడం అవసరమా? ఇట్స్ ఎ క్రైమ్. చెప్పినా, నేను చెప్పినా అధ్యక్ష నిర్భయంగా, చాలా నిర్మోహమాటంగా చెప్పినా. మీరు బయట డైలాగులు బాగా చెప్తున్నారండి, లేదు మీరు కోఆపరేటివ్ ఫెడరలిజం అన్నారు మోడీ గారు, ఎక్కడ తెచ్చింది కోఆపరేటివ్ ఫెడరలిజము, అసలు కోఆపరేషనే లేదు, చాలా స్పష్టంగా చెప్పినాం అధ్యక్ష. పరిస్థితులు మారినా కొద్దికి పాలక వర్గాల యొక్క ఆలోచన విధానం మారాలి, డైనమిక్గా ఉండాలి, ఆ పేస్ మెయింటైన్ చేయాలి, ఆ స్థాయి మెయింటైన్ చేయాలి. మార్పుకు అనుగుణమైన పద్ధతిలో పరిపాలకులు మారకపోతే మన దేశంలో ఉన్న పరిస్థితులు ఉంటాయి అధ్యక్ష. ఎందుకు ఇలా దళితులు క్రై చేస్తున్నారు అధ్యక్ష, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, ఏం కారణం? 73 ఏళ్ళు అయిపోయింది, ఇంకెప్పుడు అధ్యక్ష? ఎందుకు గిరిజనులు లబోదిబోమంటున్నారు? ఎందుకు ఓజు ఇప్పుడు రెడ్లు కూడా మాకు కార్పొరేషన్ కావాలంటున్నారు, వైశ్యులు మాకు కార్పొరేషన్ కావాలంటున్నారు, వెలుమల వచ్చి మమ్మల్ని ఎస్సీలు కలపమని అడుగుతున్నారు? ఇదేం కథ, ఇది ఎందుకు జరుగుతుంది? ఇది ఎక్కడ ఉంది దీనికి? అంటే ఎక్కడ అంటే మన పక్కకే ఉంది అధ్యక్ష, మన భూ మనకు జియోగ్రఫికల్ కనెక్ట్ ఉంది. ఉత్తమ్ కుమార్ గారు వారు ఆర్మీలో పనిచేసిన వారికి బాగా తెలుసు, చైనా హిమాలయాలకు అటువైపు ఉంది, మనం ఇటువైపు ఉన్నాం అధ్యక్ష, మనకంటే జిఎస్డిపి తక్కువ, 77-78 వరకు, 80 వరకు కూడా ఆల్మోస్ట్ మనకంటే తక్కువ, మనకన్నా పరమ దరిద్రంలో ఉన్నారు. కరువులు వస్తే 3.5-4 లక్షల మంది ఒక కరువులో, 7 లక్షల మంది ఒక కరువులో, 10 లక్షల మంది చచ్చిపోయారు అధ్యక్ష, 2 సార్లు ఫ్యామిన్ వస్తాయి మావోగారు అధ్యక్షులు ఉన్నప్పుడు. అదేవిధంగా ఏరియబుల్ ల్యాండ్ చాలా పెద్ద దేశం మనతో 2-2.5 టైమ్స్ ఉంటుంది అధ్యక్ష, కానీ
చాలా డిసడ్వాంటేజ్ ఉంటుంది. అంత హిల్లీ ఏరియా ఉంటుంది, మౌంటైన్స్ ఉంటాయి. వ్యవసాయం చేసే భూమి భారత్ కంటే తక్కువ, చాలా తక్కువ. ఆ వెస్టర్న్ చైనా అంతా కూడా భయంకరమైన డిజర్ట్స్ ఉంటాయి అధ్యక్ష. ఆ విధంగా చాలా అననుకూలతలు, ఎన్నో అననుకూలతలు, ఎన్నో రకమైనటువంటి ప్రతికూలతలు ఉండి ఆల్మోస్ట్ 1980 వరకు మనకంటే పేదరికంగా ఉండి జిఎస్డిపి తక్కువ ఉన్న చైనా ఈరోజు సెకండ్ లార్జెస్ట్ ఎకనామిక్ పవర్, ఫస్ట్ లార్జెస్ట్ ఆర్మీ పవర్, ఆర్ సెకండ్ లార్జెస్ట్ ఆర్మీ పవర్ ఇన్ ద వరల్డ్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారికి బాగా తెలుసు, ప్రాబబ్లీ సెకండ్ లార్జెస్ట్ ఆర్మీ పవర్ అనుకుంటున్నాను. అంత పెద్ద శక్తివంతమైన దేశంగా వాళ్ళు ఎదిగిపోయినారు. విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 2 to